నిజాంపేట మండలం కల్వకుంట ప్రాథమిక సహకార సంఘం పరిధిలోని రజాక్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కల్వకుంట సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఇఫ్కో డైరెక్టర్ కొనాపూర్ సొసైటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి తెలిపారు. రైతు పండించిన పత్తిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా రైతులకు టోకెన్లు అందజేస్తున్నామని, టోకెన్లు ఉన్న వ్యక్తులు మాత్రమే తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని ఆయన అన్నారు. గుంపులు గుంపులుగా కాకుండా సామాజిక దూరాన్ని పాటించాలని ఆయన అన్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన రైతులు తమ ఆధార్ కార్డుతో పాటు పట్టా పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్లను కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలని ఆయన రైతులకు సూచించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన రైతులకు తెలిపారు. రైతు పండించిన పంటను కొనుగోలు చేయడం జరుగుతుందని, ప్రపంచంలోనే ఏ రాష్ట్రం కూడా రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతు పండించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని, ఇతర రాష్ట్రాలలో 30 నుంచి 50% మాత్రమే కొనుగోలు చేశారని, కానీ మన రాష్ట్రంలో మాత్రం రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు పండించిన పత్తిని కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు ఇందిరా కొండలరెడ్డి, నిజాంపేట సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, కల్వకుంట సొసైటీ చైర్మన్ కొండలరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ సంపత్, నిజాంపేట సొసైటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రజాక్పల్లి గ్రామ పంచాయతీలో రజాక్పల్లిలో దాదాపు ఉన్నటువంటి 180 ఎకరాలు పండించిన రైతుల యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే ముఖ్యమంత్రి గారు, జిల్లా మంత్రి గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళందరి యొక్క జిల్లా అధికారులకు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మా కేంద్రం కోతలు స్టార్ట్ అయిపోయినాయి. మాకు వడ్లు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ కావాలని చెప్పేసి ప్రజలందరి యొక్క రిక్వెస్ట్ వలన మా అగ్రికల్చర్ అధికారులు కూడా ఆల్రెడీ టోకెన్ ఇష్యూ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ కూడా వచ్చేసి చేయడం వల్ల ఈరోజు వడ్లు కొనుగోలు కేంద్రం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ హమాలీలు కూడా 15-20 మంది కూడా హమాలీలు కూడా వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు వస్తే అప్పుడు చేయాలని చెప్పేసి రైతులకు కూడా నిజంగా ఈ అకాల వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక టార్పాన్లు కూడా ఇక్కడ కొన్ని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా రైతులందరి దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టార్పాన్లు కూడా ఏర్పాటు చేసేసుకొని ఇవన్నీ కూడా తొందరగా వడ్లు ఏదైతే పండించినో మనం కష్టపడి ఈ 3 నెలలు 4 నెలలు కష్టపడి పండించిన పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర రావాలనే ఆలోచనతో ఏదైతే ప్రభుత్వ ఉద్దేశం ఉన్నదో చివరి గింజ వరకు కూడా ప్రతి రైతు దగ్గర కూడా పుంటమనేటువంటి ఆలోచన ప్రభుత్వం అయితే ఏదైతే ఉన్నదో అదేవిధంగా తయారు చేయాలి. దయచేసి వచ్చేటప్పుడు రైతులందరూ కూడా నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు వచ్చేటప్పుడు ఏంటంటే మీ ఆధార్ కార్డే కానీ మీ అకౌంట్ బ్యాంక్ అకౌంటే కానీ జిరాక్స్ కాపీ సరైనది ఇచ్చినట్టయితే ఏంటంటే మీ యొక్క డబ్బులు ఇమీడియట్గా వడ్డానికి ఆస్కారం ఉన్నది. ఒక్క రైతు తప్పు చేసినట్టయితే, ఒక అకౌంట్ ఇట్లా తప్పు కొట్టినట్టయితే ఆ మొత్తం లోడ్లో ఉన్నటువంటి మొత్తం రైతులందరూ కూడా పేమెంట్ లేట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే దానికి దీనికి టాలీ కావాల్సి వస్తుంది కనుక ఆ టాలీ కాకుండా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది కనుక నేను అందుకని ఇక్కడ మెయింటైన్ చేసేటువంటి సొసైటీ వాళ్ళకే కానీ, సెక్రటరీకే కానీ, ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులకే కానీ నేను చెప్పే రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ముందుగాల వాళ్ళ యొక్క అకౌంట్ తీసుకోండి. అకౌంట్ నెంబర్ తీసుకున్న తర్వాతనే వడ్లు కొనుగోలు కేంద్రానికి ఇట్లా ఓపెన్ చేయండి. ఆ అకౌంట్ సరిగ్గా ఉన్నదా లేదా అనేది ట్యాబ్లో ఉండే దాన్ని తయారు చేసిన తర్వాతనే వాళ్ళు ఎంత అమ్మినారు, ఎంత జోకిరు అనే దాని విషయాన్ని కూడా చేయండి. ఇంకా మరీ ముఖ్యంగా ఉన్నట్టయితే ఏంటంటే ఎవరు కూడా ఇక్కడ అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కరోనా యొక్క ఆలోచన విధానం ప్రకారం కూడా రైతులందరూ గుమ్మి కూడకుండా ఎవరు టోకెన్లు ఇచ్చేసినట్టయితే ఆ టోకెన్ల వారుగానే వంతుల వారుగానే రావాలి, వాళ్ళే ఆ రోజు జోకాలి. కనుక ఇమీడియట్ కూడా హమాలీలు కూడా లేట్ చేయకుండా కూడా ఇక్కడ ఎవరిని కూడా గుమ్మి కూడకుండా చూడాల్సిన బాధ్యత సొసైటీ వాళ్ళది, హమాలి వాళ్ళది. కనుక రైతులే కానీ ప్రజలే కానీ గుమ్మి కూడొద్దు, ఒక్క దగ్గర కూడా జమ కావద్దు. కనుక మనం కూడా సోషల్ డిస్టెన్స్గా మెయింటైన్ చేసుకుంటూ, ఫిజికల్ డిస్టెన్స్గా మెయింటైన్ చేసుకుంటూ మనం కూడా కరోనా బారిన మనం కాపాడుకుంటూ మన గ్రామాన్ని కాపాడుకోవాలి, మన రైతులందరం కూడా కాపాడుకోవాలి. అదేవిధంగా మనం పండించిన పంట కూడా సరైనటువంటి గిట్టుబాటు రా విధంగా ఈ ప్రభుత్వం అయితే